रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला महबूबनगर धर्मापुर में वाक़े JPNC इंजीनियरिंग कॉलेज की सिल्वर जुबली तकरीब में साबिक नायब सदर जमहूरिया वेंकैया नायडू ने शिरकत की। मुकामी रियासती वजीर बराए आबकारी खेल व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़, रियासती वजीर निरंजन रेड्डी ने गुलदस्ता पेश करते हुए वेंकैया नायडू का इस्तकबाल किया। JPNC इंजीनियरिंग कॉलेज की सिल्वर जुबली के मौके पर नायब सदर जमहूरिया वेंकैया नायडू ने रियासती विजरा के हमरा जयप्रकाश नारायणा और साबिक रुकन पार्लियामेंट व मरकजी वजीर एस जयपाल रेड्डी के मुजस्मे की निकाब कुशाई अमल में लाई। इस मौके पर JPNC के चेयरमैन रवि कुमार के अलावा दीगर मौजूद थे। इस मौके पर वेंकैया नायडू ने अपनी मुखातिबत में कहा कि नौजवानों को लोक नायक जयप्रकाश नारायणा को एक मिसाल के तौर पर लेना चाहिए और आगे बढ़ना चाहिए। उन्होंने इस मौके पर जयप्रकाश नारायणा को एक अजीम लीडर के तौर पर सराहा, जिन्होंने नाइंसाफी के खिलाफ अनथक जिद्दोजहद की। मजीद उन्होंने नौजवानों को मशवरा दिया कि वो पहले अपनी मादरी जबान सीखने को तरजीह दें और साथ ही अंग्रेजी जबान में तालीम हासिल करें ताकि आला ओहदों तक रसाई हासिल हो। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। స్వాతంత్ర సమర యోధులు ఈ దేశంలో స్వతంత్ర అనంతరం పదవులను కాదని ప్రజాస్వామ్య ప్రతిష్టతకు పనిచేసిన వాడు, అన్యాయానికి అవినీతికి అక్రమానికి అరాచకానికి వ్యతిరేకంగా పోరాట ఉద్యమానికి నాయకత్వం వహించిన యొక్క మహనీయుడు శ్రీ జయప్రకాశ్ గారి యొక్క 101వ జయంతి కావడం చాలా అందుకని ముందుగా నేను వారి యొక్క దివ్య స్మృతికి నివాళులర్పిస్తున్నాను. యువతరం నవతరం నేటి తరం వారి జీవిత చరిత్రను తెలుసుకొని ఆ మహనీయులు చూపించినటువంటి యొక్క మార్గంలో మనందరం పయనించాలా. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, అరాచకానికి వ్యతిరేకంగా పోరాడినట్టు ఆ మహనీయుడి దారిలో మనం మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ నేను మనం చెప్తున్నాను. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు శ్రీ జయప్రకాష్ నారాయణ గారి యొక్క భావజాలంతో కొంత ప్రభావితమై ఆయన విశ్వవిద్యాలయానికి పిలిచాను. నేను మా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా నేను ఉంటే అధ్యక్షుడిగా ఉండి పిలిస్తే ఆయన వచ్చారు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటనలో నేను వెంట ఉన్నాను. ఆ పేరుతో నన్ను ఎమర్జెన్సీలో చేరు పడి ఏడున్నారు. ఆ జైలుకి వెళ్ళడం వల్ల నా రాజకీయ జీవన గమనమే మారిపోయింది. లేకపోతే మామూలుగా ఒకరిగా ఉండవలసిన వాడిని రాజకీయాల్లోకి వచ్చి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి చేరుకునే అవకాశం వచ్చింది. రెండవది ఇవాళ మా మిత్రుడు ప్రియమిత్రుడు అసెంబ్లీలో సహచరుడు పార్లమెంట్లో కూడా సహాధ్యాయ రాజకీయ రంగంలో ప్రజ్ఞా పాఠవాలు చూపించి నీతికి నిజాయితీకి సిద్ధాంతానికి మారుపేరుగా నిలబడి అఖండమైన యొక్క మేధా సంపత్తిని కలిగి వాక్చాతుర్యము అటు ఆంగ్ల భాషలో ఇటు తెలుగులో హిందీలో భాషల్లో కూడా చక్కగా మాట్లాడేటువంటి నైపుణ్యం మిగిలిన మహావ్యక్తి, మనందరం గర్వించిన వ్యక్తి మీ జిల్లా వాస్తవ్యుడైన యొక్క మీ జయపాలరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు కనిపించడం చాలా సంతోషం అని మీ అందరితో నేను మనం చేస్తున్నాను. మూడవది
श्री जयप्रकाश नारायण गार पेर्पड़ इंजनी कलाशाल इन संवस पूर्ति विजयवंत मुझे वो सदर्भंग मन इकड़वा सवेश कलाशाल स्थापक निर्वाहक कुमार गारु वारी मित्री हृदयपूर्वक अभिनंदू ग्रामीण प्राता సాంకేతిక విద్యను అందరికి అందించాలనే ఉద్దేశంతో ఉన్నత ఆశయాలతో కళాశాలను ఏర్పాటు చేయడం సత్సంప్రదాయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళడం పద్ధతిలో కళాశాల జరపడం అంత సులభమైన విషయం కాదు. పెద్దలు చెప్పేవాళ్ళు పాలిటిక్స్ అదే మిషన్